స్థితిలో నిలబడతాడు. వరదొచ్చినా గాలి వచ్చినా సుడిగాలే వచ్చినా అవి కన్నీళ్ళైనా నష్టమైనా ద్వేషాలైనా ప్రతి విషయంలో కూడా పునాది ఉంటే ఆ ఇల్లు నిలబడుతుంది, ఆ వ్యక్తి నిలబడతాడు, ఆ సంఘం నిలబడుతుంది. పునాది లేకపోతే వ్యక్తిగతంగా కానివ్వండి సామూహికంగా కానివ్వండి పడిపోతారు. సో వెరీ సింపుల్, ఆ యేసయ్య మాటలో ఉన్నటువంటి ఆ పదాలను ఆలోచిస్తున్నప్పుడు ఎంత పామరుడికైనా చక్కగా అర్థమైపోయే స్థితిలో చెప్తున్నాడు. పునాది లేదు, ఆ ఇల్లు పడిపోయింది. పడిపోని ఇల్లు రాతి మీద కట్టబడింది, పునాది మీద కట్టబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం